చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మంత్రుడైన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, మీరు మాకు సహకరిస్తున్నారు. మీ సహకారం లేకుండా మేము ఏ పని చేయలేము. నాయన, నీ వాక్యాన్ని సమాజంలో అనేక మంది వక్రీకరిస్తున్న కారణము చేత నాయన, నీ వాక్యం ఏదైతే చెప్పిందో అది మేము నీ పిల్లలము గనక దాన్ని తెలుసుకుని పించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని తొందరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియాతి ప్రియమైన దేవుని పిల్లలరా, ఆదాము మంచి చెట్లు తెలుగునిచ్చు వృక్షఫలాన్ని ఆదాము తినకముందు ఆదాముకి భౌతిక మరణమా అభౌతిక మరణమా? ఆదాముకు దేవుడు మరణాన్ని ముందే నిర్ణయించాడా అన్నది టాపిక్ ఇది. ఆదాముకు దేవుడు మరణాన్ని ముందే నిర్ణయించాడా అంటే, కొంతమంది సహోదరులు అలాగే వాక్యంలో ఉన్నటువంటి కొన్ని రిఫరెన్స్లు లోతుగా ఆలోచించకపోవడం వలన ఏమవుతుంది అంటే, మనము ఆదాము మంచి చెట్ల తెలుగునిచ్చి వృక్షఫలాన్ని తిన్న తర్వాతే మరణం అనేది అతనికి వచ్చింది, అంతకుముందు అతనికి మరణం అనేది లేదు అని మరి వాక్యాన్ని ఇప్పటి వరకు కూడా మనం విన్నాం. వాక్యాన్ని ఇప్పటి వరకు కూడా మనము కూడా అపార్థం చేసుకున్నాం. అయితే వాస్తవానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రత్యేకించి ఆదాముకి నుంచి వృక్షఫలాన్ని తినకముందే దేవుడు మరణాన్ని నిర్ణయించాడు. ఇది ఎవరు నిగూఢ పడనటువంటి ఒక విషయం. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, బైబుల్ ఆధారాలు లేకుండా ఏ మాట మాట్లాడం. బైబుల్లో ఎన్నో ఆధారాలు ఉండబట్టే మాట్లాడుతున్నాం తప్ప ఆధారాలు లేకుండా ఏ విషయాన్ని కూడా నేను మాట్లాడను. రైట్. ఇక ఏదైనా తోటలోనికి ఒకసారి మనం వెళ్దాం. ఏదైనా తోటలో మరి మానవులు ఇద్దరిని కూడా పెట్టినప్పుడు, మానవుడిని పెట్టినప్పుడు మానవుడితో మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి, మనిషితో. ఆదికాండము రెండవ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 16వ వచనం స్టార్ట్ చేద్దాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. ఇక్కడ సందర్భాన్ని బాగా ఆలోచించాలి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. నీవు అనే పదాన్ని ఉపయోగించాడు, మీరు అనే పదాన్ని ఉపయోగించలేదు. నీవు నిరభ్యంతరంగా తినవచ్చు అనే పదాన్ని ఉపయోగించినప్పుడు మంచి చెల్లు తెలుగునిచ్చు వృక్ష ఫలాన్ని తినకముందు ఆదాముకు ఆకలి ఉందా లేదా చెప్పండి. ఆదాముకు ఆకలి ఉందా? ఆకలి లేదు. మహిమ దేహము, వాళ్ళ మహిమ దేహాలతో ఉన్నారు అని అంటే చాలా పొరపాటు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆదాముని మట్టి నుండి తీసి ఆ మట్టి దేహములోనికి తన ఆత్మ ఊదాడు దేవుడు ఆదాముకి కదా. ఇప్పుడు నీవు నిరభ్యంతరంగా తినవచ్చు అంటే ఆహారము తినమని చెబుతున్నాడు. ఆహారం ఎందుకు తింటాం? ఆకలేస్తే తింటామా, ఆకలేయకుండా తింటామా? ఆకలేస్తేనే తింటామా, ఆకలేయకుండా తినేస్తారా? అంటే ఆదాముకి ఏముంది? ఆకలి ఉంది. ఆదాముకి దప్పికొంది. ఆదాముకి నిద్ర ఉంది. ఉందా లేదా? ఆదాముకి, ఒక మనిషికి ఈరోజు మనకి ఏవైతే ఉన్నాయో అన్నివి కూడా, అంటే ఆకలి, నిద్ర, దాహము, ఇవన్నీ ఉన్నాయి. రైట్. ఓకేనా? ఓకే. నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెట్ల తెలుగునిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. మంచి తెలుగునిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. మంచేదో చెడేదో. మంచి చెడులు తెలుగునిచ్చు వృక్ష ఫలం వేశాడు. మంచేదో చెడేదో తెలివినిచ్చు వృక్ష ఫలము నువ్వు తినకూడదు. అంటే నా యొక్క పాయింట్ ఏంటంటే,
ఆదాముకి ఎప్పటికీ కూడా మంచి చెడు తెలియకుండా అలాగే ఉండిపోవాలని దేవుని ఆలోచన. అర్థమైందా మీకు? ఆదాముకి ఎప్పటికీ కూడా మంచి ఏదో చెడేదో తెలియకుండా అలాగే ఉండిపోవాలి అని దేవుని ఆలోచన. తెలివినిచ్చే వృక్షఫలాన్ని తిన్న తర్వాత దేవుడు మాట్లాడుతూ అంటాడు, చూడండి ఒకసారి 22వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మంచి చెడు ఎరుగునట్లు ఆదాం ఏమైపోయాడట? మనలో ఒకని వంటి వాడాయను. దేని వలన మంచి తెలిసింది, దేని వలన చెడు తెలిసింది? దేని వలన మంచి తెలిసింది, దేని వలన చెడు తెలిసింది? చెప్పాలి. మంచి చెల్లు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినడం వల్లనే మంచి ఏదో తెలిసింది, చెడేదో తెలిసింది. లేకపోతే తెలియదా ఆదాముకి? లేకపోతే తెలియదా? చెప్పండి. జీవవృక్ష ఫలాన్ని, మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింటేనే తెలిసింది, తినకపోతే తెలియదా? దేవుడు తెలియపరచడా? పాయింట్ ఏంటంటే, ప్రత్యేకించి మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్న తర్వాత ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన. అంటే మనలో ఒకని వంటి వాడు అంటే దేవునికి మంచి తెలుసు, చెడు తెలుసు. దేవుడు ఏం చేస్తాడు? మంచికే ప్రాధాన్యతనిస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడు? చెడుకే ప్రాధాన్యతనిస్తాడు. మంచి చెడు మన కళ్ళ ముందే ఉంది, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి దాన్ని బట్టే, ఫ్రీ విల్ని బట్టే మనం సెలెక్ట్ చేసుకుంటాం. స్వాతంత్రం మనకుంది. మంచినైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, చెడునైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ విల్ ఎవరికొంది మనకి? ఈ ఫ్రీ విల్ ఎవరికొంది? మనకుంది. ఓకే, రైట్. ఇక్కడ విషయాన్ని బాగా గమనిద్దాం. మంచి చెల్లు తెలివినిచ్చు, మంచి చెల్లు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. ఈ మరణం ఏ మరణం? చచ్చేదవన్న మరణం ఏ మరణం? భౌతిక మరణమా, అభౌతిక మరణమా? చెప్పాలి. భౌతిక మరణం కోసం మాట్లాడుతున్నాడా, అభౌతిక మరణం కోసం మాట్లాడుతున్నాడా? నిశ్చయముగా చచ్చేది అంటే నిజంగా భౌతిక మరణమే అయితే అక్కడ వెంటనే చచ్చిపోవాలి. మీకు అర్థమవుతుందా? నిశ్చయముగా చచ్చేది అంటే భౌతిక మరణమే అయితే వెంటనే ఏమైపోవాలి అతన? వెంటనే శరీరాన్ని వడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అవునా? అక్కడ వచ్చింది భౌతిక మరణం కాదు, అభౌతిక మరణం. ఈ మాట ఎలాగ అంటున్నాము అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు తీసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ మాట ఎలాగుందో, ఏమేనుందో చూడండి అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను ఏమైపోయారు? మీరు చచ్చిపోయారు. ఇది ఏ మరణం? భౌతిక మరణమా, అభౌతిక మరణమా? అంటే అభౌతిక మరణం. అర్థమవుతుందా? అభౌతిక మరణం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చచ్చిన వారై ఉండగా అంటే అభౌతిక మరణం అనే దాన్ని పోల్చుతూ చెబుతున్నాడు. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. ఇక్కడ విషయం ఏంటంటే, పండు తిన్న తర్వాత భౌతిక మరణం వచ్చింది అనడానికి, మరో భౌతిక మరణం వచ్చింది అని ఇలా బోధించడానికి ఒక ఒక రిఫరెన్స్ని ప్రత్యేకించి తీసుకుంటున్నారు. ఆ రిఫరెన్స్ ఏంటో చూపిస్తాను చూడండి. 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఈ 3వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొకపు చెమటను కార్చి ఆహారము తిందువు. ఇయ్యాలి అనగా నీవు నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక
తిరిగి మన్నైపోదు అని చెప్పాను. బాగా వినాలి ఈ పాయింట్. మీరు నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అంటే జీవవృక్ష ఫలాన్ని తిన్న, క్షమించండి, మంచి చెట్ల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తిన్నటువంటి ఆదాము ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఈ యొక్క వచనం వచ్చింది గనుక, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఈ వచనం వచ్చింది గనుక, ఇదిగో ఆదాముకి అప్పుడే మరణం వచ్చింది. మీకు అర్థమవుతుందా? అప్పుడే మరణం వచ్చింది. నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అనే మాట వచ్చింది గనుక ఆదాముకి ఏమొచ్చింది అన్నారు? అప్పుడే మరణం వచ్చింది. అంటే అంతకుముందు మరణాన్ని దేవుడు నిర్ణయించలేదు, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాతే మరణాన్ని నిర్ణయించాడు. అంతకుముందు దేవుడు మరణాన్ని నిర్ణయించలేదు అనేది వాదం. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మంచి చెట్లు తెలివినిచ్చి వృక్ష ఫలం తినకముందే ఆదాముకి మరణాన్ని నిర్ణయించాడని బైబుల్ స్పష్టంగా చెప్తుంది. నమ్మగలరా? ఇప్పుడు రిఫరెన్స్లు చూపిస్తాను నేను. ఆదాముకి మంచి చెట్ల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తినకముందే మరణాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవుడు మరణాన్ని నిర్ణయించే ఆదామును పంపించాడు. అర్థమవుతుందా? నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అన్నాడు, రైట్? నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అన్నటువంటి మాటను పట్టుకుని మంచి చెట్ల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తిన్న తర్వాతే ఆదాం మరణించాడు, అంతకుముందు మరణం లేదని వాదిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీరు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి విషయానికి వద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి విషయానికి వద్దాం. యేసుక్రీస్తు వారు మట్టి అయిపోయారా? యేసుక్రీస్తు వారిని కూడా, దేహము కూడా మట్టిలో కలిసిపోయిందా? మొన్నే గనుక తిరిగి మొన్న అయిపోదాం అనేసి యేసుక్రీస్తు మరణించిన తర్వాత మట్టి అయిపోయాడా అని దేహం మట్టి అయిపోయిందా? మొన్న అవ్వలేదు కదా, మట్టి అవ్వలేదు. ఎందుకు? యేసుక్రీస్తు వారు మరణించాడు అన్నది మాత్రం కన్ఫర్మ్. మరణించలేదు అనడానికి మాత్రం ఎవరో సరిపోరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మరణించలేదు అనడానికి ఎవరు సరిపోరు. అర్థమవుతుందా? మరణించాడు అనడానికి ఒక చక్కని ఉదాహరణ చూపిస్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. లూకా సువార్త, క్షమించండి, యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్తలో పంతొమ్మిదవ అధ్యాయము, యోహాను సువార్త 19:34 చూద్దాం. సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఏం కారిందట? రక్తమును నీరును కారెను. బాగా వినాలి మీరు. రక్తము అనేసరికి బాగా వింటున్నారా? రక్తము అనేసరికి వాస్తవానికి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, అలాగే ప్లేట్స్ ఉంటాయి. ప్లేట్లెస్ అంటారు కదా, తెలుసు కదా మీకు. ప్లేట్లెస్లు అయిపోయినాయి, ప్లేట్లెస్లు పడిపోయినాయి అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అసలు రక్తం అనేసరికి ప్లాస్మా అని లేత పసుపు రంగులో ఉండేటువంటి దాన్నే, ఆ ద్రవ పదార్థాన్నే రక్తం అన్నారు. ఈ రక్తంలో ఎర్రక్త కణాలు ఎక్కువ శాతం ఉండడం వలన, ఈ ఎర్రక్త కణాల వల్ల ఏమవుతుంది అంటే, ప్రత్యేకించి ఆ ప్లాస్మాలో ఉన్నటువంటి లేత పసుపు రంగు ఏదైతే ఉందో అది ఎర్రగా మారిపోతుంది. లేత పసుపు రంగు ఏదైతే ఉందో అది ఎర్రగా మారిపోతుంది. మీకు బాగా అర్థం కావాలి అంటే, ప్లేట్లెట్స్లు పడిపోయిన తర్వాత రక్తాన్ని తీసుకున్న తర్వాత మరొక ద్రవాన్ని తెస్తారు, దాన్ని ప్లాస్మా అన్నారు. ఆ ప్లాస్మా ఎలా ఉంటుంది అంటే, లేత పసుపు రంగులో ఉంటుంది, అదే ఒరిజినల్ రక్తం. అర్థమవుతుంది కదా మీకు. ఇక ఎర్ర రక్త కణాలు ఎక్కువ ఉండడం వలన ఏమవుతుంది అంటే, ఎర్రగా కనబడుతుంది అది. అందులో తెల్ల రక్త కణాలు కూడా ఉంటాయి.
తెల్ల రక్త కణాలు చనిపోయిన తర్వాతే చీముగా బయటకు వస్తుంది మనకి. చీమేటనుకుంటున్నారో, తెల్ల రక్త కణాలన్నీ చనిపోవడాన్ని చీము అన్నారు. చీము తెలుసు కదా మీకు, రైట్. అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, తర్వాత ప్లేట్లెస్లో అంటే ప్లాస్మా లేత పసుపు రంగులో ఉండేటువంటి అది. ఇవి ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా గుండెలోనికి వెళ్తాయి. గుండెలోకి వెళ్ళిన తర్వాత గుండెలో పంపింగ్ చేస్తుంది బాగా. పంపింగ్ అంటే నిమిషానికి 79 సార్లు లబ్డబ్బను కొట్టుకుంటున్నప్పుడు అది పంపింగ్ చేస్తుంది, విపరీతంగా పంపింగ్ చేస్తుంది. ఈ పంపింగ్ చేసి గుండె కొట్టుకోవాలంటే గుండెను కొట్టించేది ఒకటి ఉంది. అదేంటది? గుండెను కొట్టించేది ఒకటి ఉంది. అదేంటది? ఆత్మ. అవునా? ఆత్మ లేకపోతే గుండు కొట్టుకుంటుందా? ఆలోచించండి. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్లో కరెంట్ ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది. అది తిప్పే శక్తి ఉండాలి, గుండెను కొట్టించే శక్తి కూడా ఉండాలి. గుండె కొట్టుకోవాలి అంటే ఆత్మ ఖచ్చితంగా ఉండాలి అందులో. ఆత్మ లేకపోతే గుండె అనేది కొట్టుకోదు, రైట్. గుండు కొట్టుకుంటుంది అంటే ఆత్మ ఉందని అర్థం. ఈ గుండు కొట్టుకుంటున్నప్పుడు రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. పంపింగ్ ఈ పంపింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ రక్తముల్లో ప్రాణవాయువును అది విడుదల చేస్తుంది. అర్థమవుతుందా మీకు? రక్తం పంపింగ్ కొట్టుకుంటున్నప్పుడు ప్రాణవాయువును విడుదల చేస్తుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు కలిసి ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ప్రత్యేకించి ఏ అవయవానికి ఏం కావాలో, ఏ విటమిన్స్ కావాలో, ఏ ద్రవ పదార్థం కావాలో అది సప్లై చేస్తూ ఉంటుంది. అది అర్థం కావాలని ప్రయత్నం చేయండి. ఏమండి? ఇప్పుడు సప్లై చేస్తుంది అది ప్రత్యేకించి. ఈ సప్లై చేసేటువంటి ఈ రక్తం ఏదైతే ఉందో, ఎప్పుడైతే పంపింగ్ చేయడం ఆగిపోతుందో అప్పుడు ఈ పంపింగ్ చేయకపోయేసరికి ఇవేమైపోతాయంటే ఒకటికి ఒకటి విడిపోతాయి. అర్థమవుతుందా? పంపింగ్ చేయకపోతే ప్రాసెస్ జరుగుతుందా? జరగదు. జరగకపోతే ఏం చేస్తుంది? ప్రాసెస్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే రక్తానికి రక్తంగా విడిపోద్ది, నీరుకు నీరుగా విడిపోద్ది. ఎప్పుడు? గుండె కొట్టుకోనప్పుడు ఏమవుతుందంటే రక్తానికి రక్తంగా, నీటికి నీరుగా విడిపోయి లోపల రక్తం అనేది ప్రవహించకుండా ఆగిపోతుంది. మీకు అర్థమవుతుందా? రక్తం మీకు ప్రవహించకుండా ఆగిపోతుంది. ప్రవహింపజేసే గుండు కొట్టుకోకపోతే, పంపింగ్ చేయకపోతే రక్తం ఎలా ప్రవహిస్తుంది చెప్పండి? దాన్ని ఏమన్నారు? శవం అన్నారు. అవునా? అంటే చనిపోయిన వాడికి రక్తము నీరు కారుతుందంటే లోపల జరగవలసిన ప్రాసెస్ ఆగిపోయింది. లోపల మన అవయవాల్లో ప్రాసెస్ ఆగిపోయింది. ఇక ఈ ప్రాసెస్ ఆగిపోయిన తర్వాత రక్తము నీరు కింద విడిపోతుంది. ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు విషయానికి వద్దాం. ఆయన చనిపోయాడు. చనిపోలేదు అనడానికి ఎవరు సరిపోదు. చనిపోలేదు అన్నాడంటే ఆ షఫీ గారితో తమ్ముడు అవుతావు నువ్వు. ఆయన మరణించి తిరిగి లేచాడు కదా. మరణించి తిరిగి లేచాడు అనేది మన విశ్వాసం. అవునా? ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు మట్టి కాలేదు. ఆయనను పాతి సమాధిలో పెట్టారే కానీ సమాధిలో పాతి పెట్టలేదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఆయన శరీరము కుళ్ళిపోకముందే, ఆ శరీరం పాడవకముందే గోతిలో పెట్టకుండా యేసుక్రీస్తుల వారిని మరలా తిరిగి లేపేశాడు. మరణం ఉందా యేసుక్రీస్తు వారికి? మరణం ఉంది కదా, మరణించాడు కదా. ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? జీవవృక్ష ఫలాన్ని తిన్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాం, మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకముందు, ఒకవేళ జీవవృక్ష ఫలం తిన్నా, మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్న తర్వాత జీవవృక్ష ఫలాన్ని ఎందుకు తినొద్దు అంటున్నాడు? ఒకసారి మనం అది కూడా ఆలోచించి ముందుకెళ్దాం, రైట్. 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒక్కటి వంటి వాడయ్యాను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని
నిరంతరము జీవించునేమో అని జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని నిరంతరము జీవించునేమో నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో దాని సేద్యపరుచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే జీవ వృక్ష ఫలము అంటే ఒక పదార్థం, అది అర్థమవుతుందా? వృక్షము అంటే ఏంటది? వృక్షము నుండి వచ్చేదాన్ని ఏమన్నాం? పదార్థం అన్నాం కదా. జీవ వృక్ష ఫలమును తీసుకుని నిరంతరము జీవించునేమో అని ఏదేని తోటలో ఆదాముని ఎందుకు అలా తినకూడదని దేవుడు భయపడ్డాడు? అలా తినకూడదని అతను బయటికి ఏంటేశాడు? జీవ వృక్ష ఫలాన్ని తింటేనే కదా నిరంతరం జీవిస్తాడు దేహముతో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవ వృక్ష ఫలాన్ని తింటేనే కదా నిరంతరం జీవిస్తాడు, తినకపోతే జీవించడనే కదా అర్థం. తింటేనే జీవిస్తాడు, తినకపోతే జీవించడం. అర్థమైందా? తింటేనే జీవిస్తాడు, తినకపోతే ఎటువంటి పరిస్థితుల్లో జీవించడం. రైట్. అంటే మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకముందైనా సరే ఆదాముకి అటు మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలం ఉంది, జీవ వృక్ష ఫలము ఉంది. ఏది ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా ఆదాము చేతుల్లోనూ ఉంది. సెలక్షన్ ఈజ్ యువర్, అంతేనా? నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు మన జీవితంలో కూడా అటు పాపం ఉంది, ఇటు వాక్యము ఉంది. అటు పాపం ఉంది, ఇటు క్రీస్తు రక్తము ఉంది, అవునా? అటు శరీర కార్యాలు ఉన్నాయి, ఇటు ఆత్మ కార్యాలు ఉన్నాయి కదా. ఆత్మానుసారంగా ప్రవర్తించటానికి ఉంది, శరీరానుసారంగా ప్రవర్తించటానికి ఉంది. ఉందా లేదా? కరెక్ట్గా చెప్పాలి. మంచి మార్గం ఉంది, చెడు మార్గం ఉంది. చాయిస్ ఎవరిదే? మందే. మంచి మార్గానికి వెళ్ళాలన్నా మందే, చెడు మార్గానికి వెళ్ళాలన్నా సెలక్షన్ మాది. దాన్నే ఫ్రీ విల్, స్వాతంత్రము అన్నాడు కదా. ఆదాముకు కూడా అటు జీవ వృక్ష ఫలం ఉంది, ఇటు మంచి చెల్ల తెలివినిచ్చు వృక్ష ఫలము ఉంది. ఇప్పుడు ఆదాము ఏది సెలెక్ట్ చేసుకున్నాడు? ఆదాము ఏది సెలెక్ట్ చేసుకున్నాడు చెప్పండి? మంచి చెల్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తీసి సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఆదాముకి ముందున్న దేహం ఏ దేహం? ఆదాముకు ముందున్న దేహం ఏ దేహం? జీవ వృక్ష ఫలాన్ని తింటేనే నిరంతరం జీవిస్తాడు, లేకపోతే నిరంతరము జీవించడు. ఆదాముది మట్టి దేహమే కదా. ఆదాముది ఏ దేహం? మట్టి దేహమే. రైట్. ఇప్పుడు జీవ వృక్ష ఫలాన్ని తింటేనే నిరంతరం జీవిస్తాడని బైబిల్లో ఉంది కదా. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? జీవ వృక్ష ఫలానికి సాదృశ్యమే యేసుక్రీస్తు. ఎందుకు అంటున్నాను అంటే ఓ మాట చూపిస్తాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను జీవ మార్గమును కనుగొంటిమి అంటాడు. ఆ జీవం ఎవరో? జీవం ఎవరో? ఇప్పుడు జీవమే యేసు. జీవమే యేసు. జీవ వృక్ష ఫలాన్ని తింటే నిరంతరము జీవిస్తావు. జీవం ఎవరో? యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు జీవ వృక్ష ఫలాన్ని తింటేనే నిరంతరం జీవిస్తాం కనుక కదా, మరి జీవమైన యేసుక్రీస్తు నిరంతరం జీవించాలి కదా. అర్థమవుతుందా? జీవమైన యేసుక్రీస్తు నిరంతరం జీవించాలా లేదా? జీవించాలి కదా. నిరంతరం జీవిస్తా లేదా ఆయన? నిరంతరం జీవం ఎక్కడుండాలి? ఈ దేహంలో నిరంతరం జీవించాలా? దేహాన్ని విడిచిపెట్టి అక్షయ దేహముతో పరలోకంలో నిరంతరంగా జీవించాలా? ఏది బెటర్ చెప్పండి? ఈ దేహములోనే నిరంతరం నిన్ను ఉంచేస్తే, ఈ దేహములోనే నిరంతరము నువ్వు ఇందులోనే ఉండిపోమంటే ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉండగలరు చెప్పాలి? ఏమండి, ఒక పక్షవాయువు వచ్చిన ఆలోచిద్దాం. ఇప్పుడు పక్షవాయువుతో మంచం మీద ఉన్నాడండి,
శరీరం ఏది పనిచేయదు, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, కనీసం మాట్లాడడానికి నోరు వస్తలేదు, వినడానికి ఏమో చెవులు పనిచేస్తలేదు, కళ్ళు పనిచేస్తలేదు, ఏమి పనిచేస్తలేదు. పైపొచ్చి ఈ దేహంలో చాలా బాధపడుతున్నాం. ఈ బాధలోనే నువ్వు ఉండిపో అంటే బాగుంటుందా చెప్పండి? ఈ బాధలోనే ఎంతకాలం ఉంటాం చెప్పండి? దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఈ భూమి మీద ఈ దేహములో ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు. మీకు అర్థం అవడానికి చాలా వరకు కూడా మీ జ్ఞానేంద్రియాలు తెరిపించాలని దేవుని కోరుకుంటున్నాను. ఈ దేహములో ఈ భూమి మీదే నిరంతరం ఉండాలనేది దేవుని ఉద్దేశము కాదు. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? నరులారా తిరిగి రండి. అర్థమవుతుందా? నరులారా మీరేమవ్వాలి? తిరిగి రండి అన్నాడు దేవుడు. తిరిగి రావాలంటే ఏముండాలి? తిరిగి రావాలంటే ఏముండాలి? మరణం ఉండాలా లేదా? ఏ మరణం? భౌతిక మరణం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఉండాలా లేదా చెప్పండి? తిరిగి రమ్మన్నాడంటే భౌతిక మరణం ఉండాలా? ఉండాలి. ఏదేని తోటలో ఆదాము మంచి చెట్లు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తినకుండా ఉంటే, తినకపోయి ఉంటే యేసుక్రీస్తులా అతడు మరణించేవాడు. కానీ యేసుక్రీస్తులా అతను మరణించిన మూడో రోజు యేసుక్రీస్తు శరీరానికి గుళ్ళు పట్టకుండా ఎలాగైతే లేపబడ్డాడో, ఎలాగైతే లేపబడ్డాడో, ఆయన దేహాన్ని ఎలాగైతే మట్టిలో పెట్టకుండా లేపబడ్డాడో, ఆదాము కూడా మరణించేవాడు కానీ మట్టిలోకి వెళ్ళుండేవాడు కాదు. మీకు అర్థమైందా? ఆదాము మరణించేవాడు. మరణం అనేది కామన్, అది యేసుకైనా నాకైనా ఎవరికైనా. మరణము చూడక బ్రతుకు నరుడెవరో అర్థమవుతుందా మీకు? మరణించేవాడు క్యాచ్ చేయడానికి పాయింట్ క్యాచ్ చేయడానికి ఆలోచించండి, కానీ మట్టి అయి ఉండేవాడు కాదు. మట్టిలోకి వెళ్ళిపోయి మట్టిలో కుళ్ళుపోయి పురుగు పట్టేసి మట్టిలో మనిషి యొక్క దేహం విపరీతంగా అదంతా చీక్కుపోయి, అర్థమవుతుందా మీకు? ఒకసారి మరణించిన వాడు 10 రోజుల క్రితం మరణించిన వాడి దేహాన్ని తీసి చూడండి ఎలాగుంటుంది? అసహ్యం, కంపు. మన దేహమే ఒక 10 రోజుల క్రితం 20 రోజుల క్రితం మనతోనే ఉన్నాడు వాడు. వాడు వస్తున్నప్పుడు వాడు వేసుకున్న సెంటుని చూసి అబ్బా ఏం వాసన అండి అన్నావు నువ్వు. అతడు చచ్చిన తర్వాత గోతిలోకి వెళ్ళి ఒకసారి అని చూడు, ఒకసారి ముక్కు మూసుకోకపోతే ఒట్టు. నువ్వు ముక్కు మూసుకోవట్లేదంటే నీ బుర్ర పనిచేస్తలేదని అర్థం, అంతేనా? నీకేమెంట్లో వచ్చేసి ఉంటుంది, అందుకని ముక్కు మూసుకుంటలేదని అనుకోవచ్చు. ఎంత వాసన అండి, ఎంత పురుగులు పట్టేస్తుందండి. అర్థమవుతుందా? పురుగులు పట్టేస్తుందా లేదా చెప్పండి? ఆదాము మంచి చెట్ల తెలివినిచ్చి వృక్షఫలం తినకుండా దేవుని యొక్క ఏదేని తోటలో దేవుని మాట ప్రకారం ఉండుంటుంటే ఆదాముకి గోతిలో పెట్టేటువంటి శాపం వచ్చి ఉండేది కాదు. మీకు అర్థమైందా? మరణం అనేది కామన్. ఏదేని తోటలో ఆదాము మంచి చెట్ల తెలివినిచ్చి వృక్షఫలం తినకుండా ఉండుంటే వాస్తవానికి యేసుక్రీస్తు ఎలాగైతే మరణించి దేహము విరిచిపెట్టిన తర్వాత అదే దేహముతో మట్టిలోనికి వెళ్లకుండా ఖచ్చితంగా దేవుడు లేపుండేవాడు. అర్థమవుతుంది కదా మీకు? ఖచ్చితంగా లేపుండేవాడు అంటే ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఏ శాపం వచ్చింది? మరణం, భౌతిక మరణం అనే శాపం వచ్చిందా? మట్టిలోకి పోడ్చబడిపోతావని శాపం వచ్చిందా? చెప్పాలి. ఇంకా రెఫరెన్స్లు ఉన్నాయి, మంచి మంచి రెఫరెన్స్లు ఉన్నాయి, చెప్తాను నేను మీకు. ఆదాము
ఏదేను తోటలో మంచి చెట్లు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్న తర్వాత ఏ శాపం వచ్చింది? భౌతిక మరణం అనే శాపం వచ్చిందా? మట్టిలో పూడ్చబడతావనే శాపం వచ్చిందా? బాగా చదవండి ఒకసారి. అది నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు, అంటే గోతిలో నిన్ను ఖచ్చితంగా పాతి పెట్టేస్తారు. నువ్వు చనిపోయిన తర్వాత, మనుషులు చనిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడు చనిపోయిన తర్వాత ఆయన గోతులు పాతి పెట్టాలి. పాతి పెట్టకపోతే ఆ శవాన్ని, ఆ శవపు కంపుకి ఎవడు బ్రతకలేడు. చావు అనేది కామన్, ఎందుకు కామన్ అంటున్నానంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే భూమి మీద మనుషులు ఈ దేహములోనే శాశ్వత కాలం ఉండిపోవాలనేది ఆయన యొక్క కోరిక కాదు. ఏ పరలోకము నుండి మనం వచ్చామో అదే పరలోకం వెళ్ళిపోవాలనేది దేవుని కోరిక. అయితే ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మనకు వచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో అదేంటి అంటే ప్రతి మనిషి గోతిలో పెట్టబడాలి. అర్థమవుతుందా? అందరూ పాపము చేసి, అందరూ పాపం చేశారా? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అనుందా. అర్థమవుతుందా మీకు సందర్భం? అందరూ పాపం చేసి గోతులు పెట్టబడుతున్నారు. అర్థం కావాలి. పాపం చెయ్యకపోయినా మరణం అనేది వస్తుంది. ఆ మరణం ఎందుకు వస్తుంది అంటే నిన్ను దేవుని దగ్గర తీసుకెళ్ళిపోవడానికి మరణం వస్తుంది. ఇంకో మాట చూపిస్తాను చూడండి, మంచి మాట చూపిస్తాను, వండర్ఫుల్ మాట చూపిస్తాను. ఎందుకంటే దీన్ని బాగా మనం ధ్యానించకపోతే చాలామంది వాక్యాన్ని వక్రీకరించే అవకాశం ఉంది. కనుక కొన్ని లోతైన సందర్భాలు మనం తెలుసుకోవాలి. 139వ కీర్తన మనం ఎప్పుడు చదువుకుంటున్న కీర్తన, 139వ కీర్తన, దావీదు గారి యొక్క కీర్తన. పైన ఒకటో వచ్చిన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అనే పాట. ఈ పాటలో దావీదు గారు మాట్లాడుతున్న సందర్భాన్ని చూద్దాం. 13వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకాలములు ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నవి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగి ఉన్న ఎముకలను నీకు మరుగై ఉండలేదు అన్నాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు అని ఆ దావీదు మాట్లాడుతున్నాడు కదా. దావీదు మాట్లాడుతున్నప్పుడు దావీదు తన కొరకు మాట్లాడుతున్నాడా, ఆదాము కొరకు కూడా మాట్లాడుతున్నాడు, ఆదామును కూడా కలుపుకుని మాట్లాడుతున్నాడా? ఇప్పుడు దావీదు తల్లి గర్భములో నిర్మాణం అయ్యాడు. దావీదుతో పాటు మనం అందరం ఎక్కడ నిర్మాణం అయ్యాము? తల్లి గర్భములోనే మన నిర్మాణం జరిగింది. అర్థమవుతుంది కదా. కానీ భూమిలో నిర్మాణం అయినటువంటి వ్యక్తి ఎవరు? ఆదాము. ఏమన్నాడు? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, అంటే ఆదాము కొరకు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆదాము గర్భంలోనే దావీదు ఉన్నాడు, కాబట్టి ఆదాము పుట్టుక కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన ఈ సబ్జెక్ట్ అంతా మనకు తెలుసు. ఏం తెలుసు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నాకు ఈ రూపాన్ని ఇచ్చినాయి. జిగట మట్టినైనా నన్ను నీవు నిర్మించితివి. అంటే జిగట మట్టి అనే అర్థమేటి? లావా. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? లావా, మరుగుతున్న మట్టి. అంటే మొట్టమొదటి మానవుణ్ణి మరుగుతున్న మట్టిలో నుంచి మానవ దేహాన్ని చేశాడు. అంటే ఆదాము కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుతున్నాడా? దేవుడు మనిషిని సృజించినటువంటి, ఆ సృజింపబడినటువంటి మొట్టమొదటి మనిషి కోసం మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన అంటే మొట్టమొదటి మనిషి కోసం మాట్లాడుతుంటే మొట్టమొదటి మనిషిలో మనం అందరం ఉన్నాము. మనం అందరం ఉండడం వలన మనతో కూడా అప్లై చేసుకుంటూ మాట్లాడుతున్నాడు అక్కడ శరీరం కోసం. నేను రహస్యంగా పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడినాడు, నాకు కలిగి ఉన్న ఎముకలు నీకు మరుగు ఉండలేదు అని చెప్పుకుంటూ, నేను పిండమునై ఉండగా నీ కన్నుల్లో నన్ను చూచాను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే అంటే తల్లి గర్భములో ఉన్నటువంటి నీకు అప్లై అవుతుంది, ఆదాము కూడా అప్లై అవుతుందా లేదా చెప్పండి. ఆదాముకు అప్లై అవదా? ఏదేని తోటలో ఆదామును నిర్మించక ముందు, ఆదామును నిర్మాణం చేయకముందు ఏదేను తోటలో నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే, ఒకటైనను కాకమునుపే అంటే ఆదామును నిర్మాణం చెయ్యకముందే దేవుడు ఏం పెట్టాడు? దేవుడు ఏం పెట్టాడు? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే అంటే నీకు ఆయుష్యును దేవుడు ఇచ్చాడా లేదా? భూమి మీద ఇంతకాలం ఉండాలి, ఉన్న తర్వాత నువ్వు మరలా నా దగ్గరికి వచ్చేయాలి, నేనున్న పరలోకానికి వచ్చేయాలి. అర్థమవుతుందా మీకు? నేనున్న పరలోకానికి మీరు వచ్చేయాలి. అదే కదా దేవుని యొక్క ప్రాసెస్సు. ఏమండి, అదేనా దేవుని ప్రాసెస్సు? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఒకటేసేమైనది, ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినదినములు నిరూపించుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అవునా? సమ్ టైం ఇచ్చాడా? టైం ఇచ్చాడా లేదా? ఖచ్చితంగా టైం పెట్టా. టైం పెట్టాడంటే అర్థమేంటి? టైం పెట్టకపోతే మరణం లేదు. టైం పెట్టాడంటే, టైం పెట్టాడంటే మరణం ఉందనా లేదనా? పుట్టుకుంది, పుట్టినటువంటి వాడికి మరణం ఉంటుందా? పుట్టినవాడికి మరణం ఉంటుందా? ఉంటుందా ఉండదా? భౌతిక మరణాన్ని ఆదాముకు ముందే పెట్టాడనే దానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి చెప్పండి? జీవవృక్షమైన యేసుక్రీస్తు మరణించాడు భౌతిక మరణం. భౌతిక మరణాన్ని ఎందుకు మరణించాడు? భౌతిక మరణం ఎందుకు వచ్చింది? ఆయన పరలోకం వెళ్ళిపోవడానికి. ఇప్పుడు మరణం అనేది శాపమా వరమా చెప్పండి, చెప్పండి. మరణం అనేది శాపమా? శాపం అంటారా వరమా? చెప్పాలి. చావైతే నాకు ఎందుకు, ఎందుకు చూడండి, మాట చూడండి. కొరింథీయులకు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనుకుంటా, ఒకటే 21, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. నాకేది లాభం? నాకేది లాభం? శరీరముతో నిరంతరం జీవించట లాభమా? శరీరాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళడం లాభమా చెప్పండి? ఈ శరీరముతో నిరంతరం ఉండిపోవడమే లాభమా? శరీరాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళడం లాభమా? ఏది లాభం? విడిచిపెట్టడమే లాభం కదా, విడిచిపెట్టడమే లాభం కదా. ఇప్పుడు విడిచిపెట్టకుండా భూమి మీద దేవునికి ఎడబాటుగా ఈ దేహంలో ఉంచాలని దేవుని కోరిక కాదు కదా. అర్థమవుతుందా మీకు? దేవుని ఆలోచన ఏంటి? మరణించి నా దగ్గరికి రావాలి. అది ఏ మరణం? భౌతికమైన మరణం. ఇంకో మరణం ఉంది.